తూర్పు గోదావరి జిల్లాలో నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. ఒక పర్యటనలో భాగంగా దాదాపు 3,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, జొన్నాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఉండ్రాజవరం తేతలి కైకారం ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇక వీటితో పాటు రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకు 70 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు, సాబర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు 4 లైన్స్ రోడ్స్, ఉప్పాడ అన్నవరం మధ్య 40 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రైతుకి దేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి చెప్పండి, తూర్పు గోదావరి జిల్లాలో నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించినట్టు తెలుస్తుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన దగ్గర అప్డేట్స్ ఏంటి సంజన? తూర్పు గోదావరి జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు 11 గంటలకల్లా చేరుకుంటారు. రాజమండ్రిలో ఇక్కడ బహిరంగ సభ, ఆర్ట్స్ కాలేజీ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ కాలేజీ నుంచే జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి 8 ప్రాజెక్టులకి ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. అంటే 3,000 కోట్ల రూపాయలతో రాజమండ్రి మోరంపూడి, అలాగే జొన్నాడ, కైకరం, తేతలి, ఉండ్రాజవరం ఈ 16వ జాతీయ రహదారిపై ఈ 5 జంక్షన్ల నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి 235 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత 3 జాతీయ రహదారుల అభివృద్ధికి, అంటే రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకు 70 కిలోమీటర్ల రహదారికి, అలాగే సామలకోట నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, ఉప్పాడ నుంచి అన్నవరం వరకు మరొక రోడ్డు విస్తరణకి పనులకి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం రాజమండ్రి ఆర్ట్ కాలేజీలో చూస్తున్న మనం విజువల్స్ లో కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరి కూడా సభకి ఒకే ద్వారం ద్వారా వెళ్ళేలాగానే ఏర్పాటు చేశారు. ఇక పగడ్బందీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే 11:30 గంటలకు ఇక్కడ చేరుకుంటారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి. అక్కడ నుంచి హెలికాప్టర్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ చేరుకుని ఇక్కడ బహిరంగ సభలో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత 2:30 గంటలకు బయలుదేరి కడియం రాజమండ్రి రోడ్లో కడియం నర్సరీని సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేకమైన చాపర్లో గుంటూరు పర్యటనకి వెళ్తారు. ఇది మొత్తం మీద నితిన్ గడ్కరీ పర్యటన కార్యక్రమం. ఒక 11 గంటలకల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి నితిన్ గడ్కరీ చేరుకునే అవకాశం ఉంది సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.